నమస్తే నా పేరు డాక్టర్ లహరి సూరపనేని నేను న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను డయాబెటీస్ పర్టికులర్లీ టైప్ టూ డయాబెటీస్ అంటే ఇనీషియల్గా ఇన్సులిన్ అవసరం లేకుండానే మన బాడీలో తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బట్ మన సెల్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటాము లాగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాము ఈ సిచ్యువేషన్లో ఏంటంటే డైట్లోనూ లైఫ్ స్టైల్లోనూ కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కొంతవరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు డైట్ విషయానికి వస్తే షుగర్ ఉన్నవాళ్ళు లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫుడ్స్ తినకూడదు ఈ ఫుడ్స్ తినాలి ఈ ఫుడ్స్ ఎక్కువ తినాలి ఈ ఫుడ్స్ అసలు తినకూడదు ఇలా చాలా రూల్స్ ఉంటాయి బట్ అలాంటి రూల్స్తో మనం వెళ్లాల్సిన అవసరం లేదు ఏది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు అనేది హెల్తీ ఫుడ్స్కి వర్తించదు హెల్తీ ఫుడ్స్ అంటే సీరియల్ గ్రెయిన్స్ కానీ అంటే రైస్ కానీ గోధుమలు కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి తగిన క్వాంటిటీలో సీరియల్ గ్రెయిన్స్ కూడా తీసుకోవచ్చు పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు కూడా తగిన క్వాంటిటీలో తీసుకోవచ్చు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు మీట్ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అట్లాగే గింజలు తీసుకోవచ్చు సో అవాయిడ్ చేయాల్సినవి వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అయితే అవాయిడ్ చేయాల్సినవి ఖచ్చితంగా ఏంటంటే జంక్ ఫుడ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి యాడెడ్ షుగర్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి యాడెడ్ షుగర్ అంటే ఇక్కడ కేవలం మనకి టేబుల్ షుగర్ లేదా ప్యాకెట్లో వచ్చేటువంటి వైట్ షుగర్ మాత్రమే కాదు హనీ కానీ బెల్లం కానీ చాలామంది డయాబెటీస్ వచ్చింది కాబట్టి నేను టీలో కానీ కాఫీలో కానీ షుగర్ వేసుకోవడం మానేశాను అంటారు ఓకే మరి అయితే షుగర్లెస్గా తాగుతున్నారా అండి ఆర్ ప్లెయిన్ తీసుకుంటున్నారా అంటే లేదండి బెల్లం యాడ్ చేసుకుంటున్నామని చెప్తారు సో ఇది కూడా ఏంటంటే షుగర్ బదులుగా బెల్లం కానీ హనీ కానీ తీసుకున్నప్పుడు ఇవి కూడా బాడీలోకి వెళ్ళి ఒక నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి షుగర్ బ్లడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడానికి ఒక పది స్టెప్స్ ఉన్నాయనుకోండి హనీ తీసుకుంటే అది పన్నెండు స్టెప్సో పదమూడు స్టెప్స్ అవుతుంది జాగరి లేదా బెల్లం తీసుకుంటే అది కూడా ఒక పన్నెండు పదమూడు స్టెప్స్ అవుతుందే తప్ప స్టిల్ అది కూడా గ్లూకోజ్ కిందే కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇండైరెక్ట్గా కూడా మన బ్లడ్ గ్లూకోజ్ మీద ఉంటుంది సో ఖచ్చితంగా అన్ని రకాల జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ అంటే స్వీట్స్ మాత్రమే కాదండి చాలా మంది స్వీట్స్ మానేసామంటారు కానీ హాట్ తింటూనే ఉంటారు అంటే సేవరీ ఫుడ్స్ అనమాట మన చెక్కలు చక్రాలని జంతికలని మిక్స్చర్ అని అవన్నీ తింటూ ఉంటారు షుగర్ ఉంటే ఇవి పర్లేదు కదా కానీ అవన్నీ కూడా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్తో చేసినటువంటివి అంటే శనగపెండితోనో బియ్య ఇలాంటి వాటితో చేసినటువంటివి కాబట్టి అవి కూడా మన బ్లడ్ గ్లూకోజ్ పెంచుతాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇటువంటి జంక్ ఫుడ్కి కూడా తప్పనిసరిగా దూరం ఉండాలి అట్లాగే డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారం కూడా యూజువలీ రిఫైన్డ్ ఉంటుంది కాబట్టి అలాంటి దానికి కూడా దూరంగా ఉండాలి ఫ్రూట్స్ చాలామంది ఫ్రూట్స్ మానేస్తూ ఉంటారు డయాబెటీస్ రాగానే ఇది పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదండి తక్కువ క్వాంటిటీలో మీరు తీసుకునేటువంటి మెడిసిన్ డోసేజ్ని బట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ వేరే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటున్నాయి వీటన్నిటిని బట్టి తక్కువ క్వాంటిటీలో ఫ్రూట్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా అన్లెస్ డయాబెటీస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అసలు మనకి ఇన్సులిన్ కానీ ఆర్ మెడికేషన్తో అంత కంట్రోల్ అవ్వట్లేదు అనే సిచ్యువేషన్ వస్తే తప్ప డైలీ ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ డెఫినెట్లీ తీసుకోవచ్చు బట్ ఫ్రూట్ జ్యూసెస్ ఫామ్లో కాకుండా ఫ్రూట్ని హోల్ ఫ్రూట్గా వీలుంటే స్కిన్తో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు యాపిల్ కానీ జామ కానీ ఇట్లాంటివి ఉన్నట్టయితే పైన ఉన్నటువంటి చెక్కుతో పాటుగా తీసుకోవటం వలన మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునేందుకు స్టిల్ ఉపయోగపడుతుంది అనమాట అలా కాకుండా పూర్తిగా రిమూవ్ చేసి స్కిన్ రిమూవ్ చేసి తీసుకోవటము అట్లా చేసినట్టయితే ఈవెన్ మ్యాంగో కూడా కొన్ని రకాల మ్యాంగోస్ స్కిన్తో పాటు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది సో అలాంటివి స్కిన్తో పాటుగా తీసుకున్నట్టయితే మనకి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేసుకునేందుకు కూడా బెటర్గా ఉపయోగపడుతుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ వెజిటబుల్స్ని మాత్రం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ముఖ్యంగా ఆకుకూరలు ప్రతిరోజు కనీసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆకుకూర ఏదో ఒక టైంలో ఏదో ఒక మీల్తో పాటు ఏదో ఒక రకంగా అంటే పప్పుకి యాడ్ చేసి కానీ దాన్ని విడిగా కుక్ చేసి కానీ లేదా రైతా లాగా పెరుగు పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకుని కానీ ఇట్లా ఆకుకూర ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే కూడా బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్ వెజిటబుల్స్ విషయానికి వస్తే ఎక్కువ నూనె వేయకుండా కొంచెం బాయిల్ చేసి కుక్ చేయటము అట్లాగే మూత పెట్టి వండటము ఇట్లాంటివి చేసినటువంటి వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు బట్ దుంప కూరలు మాత్రం కొంచెం తక్కువ దుంప కూరల్లో కూడా పర్టిక్యులర్లీ పొటాటో అంటే మన ఆలుగడ్డ కానీ అండ్ చిలగడ దుంప కానీ స్వీట్ పొటాటో కానీ అరటికాయ కానీ ఇట్లాంటివి కొంచెం తక్కువ క్వాంటిటీలోను తక్కువ ఫ్రీక్వెన్సీలోను తీసుకోవాలి తప్ప పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు అన్నం తినేటప్పుడు లేకపోతే రోటీ కానీ మిల్లెట్స్ కానీ ఏం తీసుకుంటున్నా కానీ దాంతోపాటు దుంపకూరలు తీసుకుంటున్నట్టయితే ఈ కూర ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో ఇటు ఇటు పక్కన ఉన్నటువంటి గ్రెయిన్ క్వాంటిటీ అంత తగ్గించుకొని అండ్ ఈ దుంపకూరలతో పాటు వేరే ఏదైనా ఆకుకూర కానీ వేరే ఏదైనా కూర కూడా తీసుకున్నట్టయితే కనుక పీరియాడికలీ అంటే వన్స్ ఇన్ అ వీక్ కానీ ఆర్ వన్స్ ఇన్ టూ వీక్స్ కానీ మీరు దుంపకూరలు కూడా తీసుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు బట్ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి పర్సనలైజ్డ్ ఉండాలి కాబట్టి జనరలైజ్డ్ అడ్వైజ్ అనేది కేవలం కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది జనరల్గా ఉపయోగపడేది ఏంటి అంటే ఖచ్చితంగా అందరూ ఆకుకూరలు తీసుకోవాలి అనేది ఒకటి అండ్ జంక్ ఫుడ్ మానేయాలి అనేది ఒకటి ఈ రెండు మాత్రం డెఫినెట్లీ ఫాలో అవుతే డయాబెటీస్ కొంతవరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్నటువంటి మెడ్ ప్లస్ వన్ టీవీని మీరు కూడా ఫాలో కండి సబ్స్క్రైబ్ చేయండి